గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన సమావేశంలో కోవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. రెండు వారాల నుంచి అధిక వర్షాలు పడడం, వాతావరణంలో మార్పులు రావడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. జలుబు, దగ్గు, జ్వరం 3 రోజుల కంటే ఎక్కువ ఉన్నట్లయితే కోవిడ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని, వైరస్ యొక్క వ్యాప్తిని నిరోధించగలిగితే పన్నాల రేటు తగ్గించవచ్చని, కావున ప్రతి ఒక్కరూ తమ వంతుగా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం అండి. మనకి మళ్ళా వాతావరణంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ గత 2 వారాల నుంచి అధిక వర్షపాతం వల్ల చాలామందికి కూడా జలుబు, దగ్గు అనేది పెరగడం జరిగింది. అయితే కలుషితమైన నీరు కూడా ఎక్కువగా ఉండటం వలన ఈ యొక్క అంటువ్యాధులు అనేవి కొద్దిగా ప్రబలటం అనేది జరిగింది. అయితే దానిలో ముఖ్యంగా మనకి టైఫాయిడ్ జ్వరాలు అనేవి ఎక్కువగా రావటము, దానిలో భాగంగానే జలుబు, దగ్గు, ఆకలి లేకపోవటము, కడుపు నొప్పి రావటం అనేది జరిగింది. అయితే దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి యూపీఎస్సీలో కానీ మీకు ప్రైవేట్ వైద్యశాలలో కానీ తీసుకోండి. కాకపోతే కంపల్సరీగా ఈ జలుబు, దగ్గు వచ్చినప్పుడు 3 రోజుల కంటే ఎక్కువగా ఫీవర్ కనుక ఉన్నప్పుడు కంపల్సరీగా కోవిడ్ టెస్ట్ అనేది చేయించండి. ఎందుకంటే ఇప్పుడు రకరకాల వేరియంట్స్ అనేవి ఉన్నాయి. ప్లస్ ఏంటంటే మనకి ట్రావెలింగ్ అనేది పెరుగుతూ ఉంది. తర్వాత హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ ద్వారా కానీ మనకి ఈ యొక్క ప్రయాణికులు వేరే చోట్ల నుంచి రావటము, లేదా మన వాళ్ళు ఢిల్లీకి కానీ హైదరాబాద్కి బెంగళూరుకి ఏరోప్లేన్స్ ద్వారా వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది. సో అయితే వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే వేరియంట్స్, మార్పులు, మ్యూటేషన్ వచ్చినటువంటి ఆ యొక్క కరోనా కేసులు అనేవి నమోదు అవుతూ ఉన్నాయి. సో అందువలన కంపల్సరీగా మనము దాని నుంచి ప్రివెంట్ చేయాలంటే మనం పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ అది నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా కూడా ఆ ఐసోలేషన్ అనేది పాటించి ఆ యొక్క వైరస్ యొక్క వ్యాప్తిని మనం నిరోధించగలిగితే ఈ యొక్క తీవ్రమైనటువంటి మరణాన్ని మనము నివారించవచ్చు. సో మీ వంతు భాగంగా ఎవరైనా సరే అనారోగ్యంగా ఉన్నట్లయితే వెంటనే ఐసోలేషన్ పాటించండి, కోవిడ్ టెస్ట్ చేయించుకోండి, శానిటైజేషన్ చేసుకోండి, భౌతిక దూరం అనేది పాటించండి. సరైనటువంటి డాక్టర్ గారి దగ్గర సరైనటువంటి ట్రీట్మెంట్ అనేది మీరు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క హాస్పిటలైజేషన్ అనేది కూడా తగ్గుతుంది. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. తర్వాత మనకి ఈ యొక్క వాతావరణంలో మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వర్షంలో తడవటం కానీ లేకపోతే ఎక్కువ చలిగాలికి ఎక్స్పోజ్ అవ్వటం కానీ చేయకుండా ఉండండి. థ్యాంక్ యూ.